రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం బస చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై శాంతి కుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లతో పాటుగా ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అటవీ, జిహెచ్ఎంసీ, పోలీసు, ఆర్ఎన్బి, ఎంఏయుడి, ఇంధన శాఖ అధికారులకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. రైట్ శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్లో పర్యటించబోతున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లతో పాటుగా ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అటవీ, జిహెచ్ఎంసీ, పోలీసు, ఆర్ఎన్బి, ఎంఏయుడి, ఇంధన శాఖ అధికారులకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు.